हेलो वेलकम टू गार्डन मानिया विथ मोहन अंडी इवाड़ मनो सेंसिवेरिया प्रोपगेशन चुदा लीफ कटिंग मामूल मन सेंसिवेरिया बेट मन की वी मोदी रफ वरकू मन आक तरह मन दिन प्रोपगेट लाभमेंटे मन एक्व मू पैगा मन प्रोडक्शन सैटिस्फाक्षन उ रोदी गिफ्टे प्लांट आना ऐडिया मैं चुप्तना का बट्टी मैं एवरकना गिफ्ट इवटा చాలా బాగుంటుంది ఈ మొక్క పూర్తిగా ఇండోర్ మొక్క అవటం వలన ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు చాలా గట్టి మొక్క రఫ్ ప్లాంట్ పైగా ఇది ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది పూర్తిగా ఇండోర్ లోనే కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది దీనిని మనం తయారు చేసుకుంటాం గానీ ఆకు నుంచి మళ్ళ మొక్కను తయారు చేసుకుంటాం చాలా తేలికండి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అందుకని ఇవాళ ఆ విధానం ఏంటో చూద్దాం మనం ఏదైతే మనం ప్రొడక్షన్ చేయదలుచుకున్నామో సెన్సివేరియా అండి లీఫ్ ఇది మరి లేత ఆకులు తీసుకోవద్దండి మధ్యలో ఈ చిన్నవి లేకులు తీసుకోవద్దు ఇట్లా అంచు మీద ఉన్నవి కొంచెం బాగా ముదురుగా ఉన్న ఆకుల్ని మనం కట్ చేసి తీసుకుంటాం అయితే సెన్సివేరియాలో ఉన్న ఇంకో లక్షణం ఏంటి అంటే ఇగో ఆకుని ఇలా కట్ చేసి మనం తీసుకుంటాం సెన్సివేరియాలో ఉన్న లక్షణం ఏంటి అంటే ఒక ఆకేతో ఒకసారి అని కాదండి ఒక ఆకని ముక్కలు ముక్కలుగా చేసుకొని మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు ఆకని 4 నుంచి 5 అంగుళాల ముక్కు ఉండేలాగా కట్ చేసుకోండి సాయిల్ మీడియా వచ్చేసి మన అడిని మిక్స్ లోనే పెట్టుకోవొచ్చండి లేదు అంటే ఓన్లీ ఇసుకండి ఇది ఓన్లీ ఇసుకలోనే మనం సెన్సివేరియా మనం కట్ చేసిన ఆకు ముక్కల్ని మనం పెట్టుకుంటాం ఇలా మనం పెట్టుకున్న తర్వాత దీన్ని మనం వాటరింగ్ చేసుకుంటామండి దీనికి వాటరింగ్ ఎక్కువ అవసరం లేదు దీనికి ఆల్టర్నేట్ డేస్ అంటే రోజుస్ రోజు మనం గాని రెండు రోజులకోసారి గాని వాటరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం వాటర్ పోసినప్పుడు మాత్రం ఫుల్ గా వాటర్ పోసేసేయండి కింద డ్రైన్ అయ్యేలాగా ఈ ఆకులు మనం పెట్టి 1 మంత్ అవుతోందండి ఈ 1 మంత్ అవుతోంది 1 మంత్ అవుతోంది 1 మంత్ తర్వాత ఎట్లా ఉందో మనం చూద్దాం ఇదిగోండి నెల రోజులు నెల 10 రోజులు అవుతోందండి ఇది దీనికి ఆల్్రెడీ రూట్స్ వచ్చేసినాయి ఇది ఒక నెల 15 రోజులు అంటే మనకి మొత్తం మొక్క మనకి కనిపించడానికి 2.5 నెలలు పడుతుందండి ఇది నెల రోజులకి ఆకు నుంచి ఇట్లా వేర్లు అనేది తయారైపోతుంది కానీ మీరు పద్దాక పీకి చూడమాకని దయచేసి మీకు చెప్పడం కోసమే తీసాను లేకపోతే అసలు నేను తీయను ఇప్పుడు 2.5 మంత్స్ అయ్యిందండి ఇప్పుడైనా సరే మనకి ఆకు పక్కన ఈ మొలక కనిపించిన తర్వాత రెగ్యులర్ వాటరింగ్ ఇవ్వాలండి ఆకు పక్కన మనకు కొంచెం మొలక కనిపించగానే మనం రెగ్యులర్ వాటరింగ్ ఇవ్వాలి బాగా మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చినా కూడా ఇంకా తొందరగా గ్రో అవుతుందండి మొక్క కొమ్మ మొదలైన తర్వాత చిన్న మొక్క మొదలైన తర్వాత ఎంత ఎక్కువ వాటరింగ్ ఇచ్చుకుంటే అంత తొందరగా గ్రోత్ ఉంటుందండి చూసారు కదండి సాయిల్ మొత్తం శాండీ సాయిల్ అండి మొత్తం ఇసుకే ఎక్కువ ఉంటుంది దీనివల్ల లాభం ఏంటి అంటే మనం ఇట్లా ప్రొడక్షన్ అయిన తర్వాత ఊరిని కొట్టేస్తే మనకి ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది సెన్సివేరియాలో ఇంకోటి ఏంటి అంటే మనం ఏదైతే ఇదిగోండి ఇప్పుడు ఈ కొమ్మలు ఉన్నాయి కదా చిన్నవి
వేర్లన్నీ ఉన్నాయి. దీనికదే వేరు వ్యవస్థ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ మొదలకి మనం తొలగించుకుంటాం. జాగ్రత్తగా ఇదొక మొక్క అండి. ఇంకో మొక్క అండి ఇది. మూడో మొక్క అండి. నాలుగు మొక్కలండి. ఈ నాలుగు మొక్కలు వచ్చేసిన తర్వాత ఇది పనికిరాదని అనుకోవద్దండి. ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అదే ఎస్కులో పెట్టేస్తే మళ్ళీ పిలకలు వస్తాయండి. పెట్టేసి మళ్ళీ వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉంటే మళ్ళీ దీనికి మళ్ళీ మొలకలు వస్తాయండి. వీటిని మనం రిపోర్టింగ్ చేసుకుంటాం కూడా సేమ్ అండి. ఇసుక, ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్. ఇసుక ఎర్రమట్టిలో 20% ఇసుక, 20% కంపోస్ట్, 60% ఎర్రమట్టి ఉండేలా చూసుకోండి. ఇక్కడ నుంచి సాయిల్ ఉంటే ఏంటి అంటే స్టాండర్డ్గా చక్కగా పెరుగుతాయి. మనకి రూట్ వ్యవస్థ తొందరగా పెరగడానికి, మొలకలు బయటికి పొడుచుకు రావడానికి వీలుగా ఉంటుంది కాబట్టి శాండీ సాయిల్ వాడతాం మనం లీఫ్ ప్రాపగేషన్లో. కానీ మొక్క పెరగడానికి సాయిలే మంచిదండి. ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ కొంచెం ఇసుక కలుపుకోండి. ఎందుకంటే వేర్లు తొందరగా పెరుగుతాయి, దీని నుంచి పక్క నుంచి పిలకలు కూడా ఎక్కువగా వస్తాయి. ఇలా పెంచుకున్న మొక్కలు అయితే మీకు ఎక్కువ మొక్కలు తయారవుతాయండి. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇలా యెల్లో అండ్ గ్రీన్ ట్విస్టెడ్లో కానీ, ఇట్లా చారలు చారలుగా కానీ, ఇట్లా సిల్వర్ అండ్ యెల్లో మిక్స్డ్ కానీ, పూర్తిగా సిల్వర్ ఉంది. ఇదిగోండి ఇదొక వెరైటీ. ఇట్లా సెన్సివేరియాస్లో చాలా కలర్స్ ఉన్నాయండి. సెన్సివేరియా అనగానే ఒకే రంగుని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల సెన్సివేరియాస్ ఉన్నాయి. మనం ఇంట్లో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కాంబినేషన్ మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. సెన్సివేరియాస్ చాలా రఫ్ అండ్ టఫ్ ప్లాంట్స్. ఇది బాగా ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మొక్కలు బాగా పెంచుతున్నాం కాబట్టి మనం గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గార్డెన్ మానియా విత్ మోహన్. థ్యాంక్ యూ. సెన్సివేరియా లీవ్ ప్రాపర్టీస్.